ఇవాళ మొగల్పేట గ్రామంలో వివిధ గ్రామాల నుండి కూడా వచ్చేసినటువంటి మా అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరూ కూడా ఇక్కడ చేరిను. అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి గౌరవ శాసనసభ్యులు విద్యాసాగర్ రావు గారు, అదేవిధంగా బాపురెడ్డి అన్నగారు, మార్క్ఫెడ్ చైర్మన్ గారు, గ్రామ సర్పంచ్ గారు, గ్రామశాఖ కమిటీ నాయకులు, అదేవిధంగా మండల స్థాయి నాయకులు అందరూ ఉన్నారు. అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఇవాళ మొగిలిపేట గ్రామానికి మనం వచ్చినామంటే వచ్చినటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు. ఎంపీల కోసం ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎంపీ ఎన్నికలలో ఎవరికి మనం ఓట్లేయాలని చెప్పి ఆలోచించుకోవడం కోసం మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మీరందరూ గమనించి గత 5 ఏళ్ళుగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎన్నో సమస్యలు, 60 ఏళ్ళ నుంచి ఉన్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేసుకుంటూ ముందుకొస్తూ ఉన్నాం. అందులో 24 గంటలు కరెంటు కావచ్చు, ఇంటింటికి మంచినీళ్ళు కావచ్చు, రైతులకు ఉచితంగా 24 గంటలు కరెంటు ఇవ్వడం కావచ్చు, ప్రతి గ్రామంలో కూడా ఎన్నడూ మనం ఆలోచించనన్ని సీసీ రోడ్లు కావచ్చు, ప్రతి గ్రామంలో కూడా అంతకుముందు 10-20 పెన్షన్లు వస్తే ఇవాళ వందల సంఖ్యలో ప్రతి గ్రామంలో పెన్షన్లు రావడం కావచ్చు, ఇవన్నీ కూడా తెలంగాణలో మీరు చూస్తున్నారు. ఒక పక్క వైద్యంలో, ఒక పక్క విద్యలో అన్నిట్లో కూడా ముందుకు పోతున్నాం. నిన్నగాక మొన్న ఒక సర్వే వచ్చింది, అందులో కూడా మళ్ళీ భారతదేశం మొత్తంలో నంబర్1 ముఖ్యమంత్రి ఎవరంటే కేసీఆర్ గారు అని చెప్పి దేశంలోనే నంబర్1 ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారి పేరు వచ్చింది. ఉట్టిగా రావు కదా, తెలంగాణ తెచ్చుకున్నాక 5 ఏళ్ళు మెదడు కరిగించి చెమటోడ్చి రక్తం మరిగించి కష్టపడితే ఇవాళ దేశంలో నంబర్1 అయిన తెలంగాణ ఉట్టికి కాలే. అంతకుముందు ఉన్న నాయకులు ఎవరు కూడా వాడలేదు, మెదడు వాడలేదు, చెమటోడ్చలేదు. అధికారంలోకి వచ్చినామా, పదవులు అనుభవించినమా, అవతల పడ్డమా అన్నట్టు ఉండే ఆ మార్పు మీకు కనిపిస్తున్నది, గ్రామాలలో ఉండే మా ఆడబిడ్డలకు స్పష్టంగా కనిపిస్తున్నది. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాలలో మాట్లాడేటప్పుడు మాతో చెప్తారు, ఎమ్మెల్యేలకైనా ఎంపీలకైనా పదవులు రాగానే అందలం ఎక్కినట్టు కాదు, పదవి అంటే బాధ్యత. పదవులు రాగానే ఏమవుతాయి, కొంతమంది ఉంటారు చిన్న చిన్న పదవులు వస్తాయి, రాగానే నిన్న మొన్నటి దాకా అందరినీ అన్న అన్న అంటాడు, పదవి వచ్చిన తెల్లారి పేరు పెట్టి పిలుచుడు షురు. అదేవిధంగా పదవి రాకముందు మామూలుగా ప్యాంటు షర్టు తీసుకొని తిరిగిన వాళ్ళు, పదవి రాగానే జీన్స్ ప్యాంటు, తెల్ల షర్టు, తెల్ల బూట్లు, నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని ఎవరిని గుర్తుపెట్టకుండా తిరుగుతుంటారు. ఇది చూస్తుంటాం, మనం గమనిస్తుంటాం. కానీ మా ముఖ్యమంత్రి గారు మా అందరికీ, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, మున్సిపల్ చైర్మన్లకు అందరికీ కూడా ఎప్పుడూ పదే పదే చెప్తారు, పదవి అంటే బాధ్యత. అన్నిటికన్నా ఎక్కువ తెలంగాణ వాళ్లకు పదవి అంటే అద్భుతమైనటువంటి అవకాశం తెలంగాణను ముందుకు తీసుకుపోవడం. ఎందుకంటే వేరే వాళ్ళకి వేరే సంగతి, మనం మాత్రం 60 ఏళ్ళు కొట్లాడి రాష్ట్రం తెచ్చుకున్నాం కాబట్టి మనం ఉట్టిగా తీసుకోవడానికి లేదు. అందుకే ఇవాళ ప్రతి ఒక్క పని కూడా తెలంగాణలో జరుగుతున్నది. మరి ఇవాళ ప్రతి ఒక్క పని ఇక్కడ జరుగుతున్నది కాబట్టి దేశం మొత్తంలో నంబర్1గా ఉన్నాం. మరి దేశం మొత్తంలో నంబర్1గా ఉన్నామంటే దేశం అంతా చర్చ జరుగుతుంది, ఎట్లా చేస్తాడు కేసీఆర్ సార్, ఇన్ని పైసలు ఏడికేలు తెస్తున్నాడు, కరెంట్ ఎట్లా ఇస్తుండు 24 గంటలు, టైంకు ఎరువులు ఎట్లా ఇస్తున్నారు, ఇన్ని అన్నీ కూడా చర్చ జరుగుతూ ఉన్నాయి. మీ అందరితో నేను కోరేది ఏంటిదంటే మనం గతాన్ని మర్చిపోవద్దు, ఆలోచన చేయాలి. 5 ఏళ్ల కిందట ఎట్లుంటివి, ఇవాళ ఎట్లున్నాం? 5 ఏళ్ల కిందట బీడీ కార్మికులకు పెన్షన్ వచ్చిందాము, ఎవరన్నా అడిగినారు అసలు బీడీ కార్మికుల్ని? 60 ఏళ్ళు ఆంధ్రలతో కలిసి ఉంటుంది, ఆనాడు ఎవ్వరు పట్టించుకోలేము మనల్ని, ఆంధ్ర పాలకులు ఉన్నటువంటి సందర్భంలో ఎవరు అడగలే. కానీ కేసీఆర్ గారు ఆలోచన చేసి 1000 రూపాయలు పెన్షన్ మొదలు పెట్టినాక మా అక్క చెల్లెలు అన్నారు, అక్క మాకు జర పరేషాన్ ఉంది, మరి ఇంట్లో అందరికి వస్తలేదు, అత్తకు వస్తే కోడలికి వస్తలేదు, కోడలికి వస్తే అత్తకు వస్తలేదు, ఇబ్బంది అవుతుంది అన్నారు. ఆ ముచ్చట చెప్పినాం సార్, చెప్పినాక దాన్ని మార్చిండ్రు. మార్చి ఇవాళ ఏం చేస్తున్నాం, ఇంట్లో బీడీ కార్మికులు ఎంతమంది ఉంటే అందరు కూడా పెన్షన్లు ఇస్తున్నాం. దాంతోపాటు మళ్ళా మా అక్కలు చెప్పిండ్రు, పిఎఫ్ కార్డులు ఉన్నోళ్ళకే వస్తున్నాయి, కొంతమందికి వస్తున్నాయి, కట్ ఆఫ్ డేట్ పెట్టిండ్రు, మరి మొత్తం దాన్ని పెంచుండ్రి, పిఎఫ్ కార్డులు ఉన్న వాళ్ళు అందరికీ ఇయ్యండి అన్నారు. మీ అందరి మాట మళ్ళా సార్కి చెప్పినాం, సార్ మీ మాట విని మొన్నటి ఎన్నికలలో వాగ్దానం చేసిండ్రు, పిఎఫ్ కార్డులు అందరికి కూడా పెన్షన్లు ఇస్తామని చెప్పిండ్రు. చెప్పింది చెప్పినట్టుగా ఇవాళ 1 ఏప్రిల్ నుండి మీకు పెన్షన్ స్టార్ట్ అవుతుంది, 1 మే నాడు మరి మీ అకౌంట్లలో పడుతుంది, అది కూడా 1000 కాదు 2000 రూపాయలు పడుతాయి. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే అధికారంలోకి వచ్చేటోళ్ళు 5 ఏళ్ల కోసం వస్తారు,
చెప్పింది వెంటనే చేయరు సాధారణంగా. కానీ మొన్న 2 నెలల కింద చెప్పినాం, ఇప్పుడు మేలో మీ అందరు కూడా 2000 వస్తూ ఉన్నాయి. అంతేకాదు పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరూ కూడా గమనించాలి. 65 ఏళ్ళకి ఇదివరకు పెన్షన్ ఇచ్చినాం మనం. అందరు ఏమన్నారు, ఇవాళ రేపు తినే తిండికి చేతనైతే లేదు, తక్కువ అయ్యింది పెన్షన్ ఇచ్చే వయసు, తొందరగా అయ్యింది పెన్షన్ అన్నారు. ఆ మాట సార్కి చెప్పినాం. ఒక్క క్షణం కూడా ఆలోచించలే సార్, నేను సాగర్ అంకులు 60 ఏళ్ళలో చెప్తారు కావచ్చు సార్ అనుకున్నాం. కానీ 57 ఏళ్ల నుంచే పెన్షన్ ఇవ్వడం మొదలు పెడతామని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. ఇవాళ 57 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి పేదరాలికి మరి పెన్షన్ వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, పేదవాళ్ళ గురించి ఆలోచన ఉన్నటువంటి నాయకులు, పేదవాళ్ళ గురించి ఆలోచన చేసే రాష్ట్రాలు తక్కువనే. మళ్ళీ ఇంకో శుభవార్త ఏంటంటే, ఈ బీడీ కార్మికులు అక్క చెల్లెలు మన ఒక్క రాష్ట్రంలో లేరు, ఇంకా 13 రాష్ట్రాలలో ఉన్నారు. కానీ ఎక్కడ 13 రాష్ట్రాలలో ఎవరికి పెన్షన్ వస్తలేదు. ఇవాళ మన దగ్గర మొదలు పెట్టినాం, రేపటినాడు మనస్ఫూర్తితోని బీడీ కార్మికులు అక్క చెల్లెలు మిగతా రాష్ట్రాలలో కూడా పెన్షన్ తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది. అది ఎప్పుడు జరుగుతుంది? కేసీఆర్ గారు లాంటి నాయకులు దేశ స్థాయిలో మాట్లాడగలిగినప్పుడు, దేశ స్థాయిలో జరిగేటటువంటి నిర్ణయాలలో తన వంతు పాత్ర పోషించే అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు జరుగుతున్నటువంటి మంచి మన సాటి అక్క చెల్లెలకు కూడా జరుగుతుంది. ఈ విషయం రైతు బంధులో రుజువైంది. మన దగ్గర రైతు బంధు పథకం పెట్టుకి 1 ఎకరానికి 4000తో మొదలుపెట్టినాం, దాన్ని ఇప్పుడు 5000కి పెంచుకున్నాం. ఒక్క మన రాష్ట్రంలో ఇయ్యంగానే దేశమంతా కూడా ఇవాళ ఇచ్చేటటువంటి కార్యక్రమాలు మొదలైనాయి. మన రాష్ట్రంలో ఇస్తే 75 లక్షల మంది రైతులకు ఉపయోగమైంది, కానీ దేశమంతా ఇస్తే కోట్లాది మంది రైతులకు ఉపయోగమైంది. అంటే ఒక మంచి నాయకుడు ఉంటే, ఆ నాయకుడి యొక్క ఆలోచన దేశమంతా అమలైతే కోట్లాది మంది కూడా మంచిగా పరిస్థితి ఉంటుంది. అవన్నీ ఎందుకు? ఇక్కడ మా అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెలు ఉన్నారు, మీరందరూ ఒకసారి ఆలోచన చేయాలి. మన పిల్లలు ఇవ్వాలి రేపు అందరూ, చాలామంది అమెరికాలలో ఉంటున్నారు, లండన్లు ఉంటున్నారు, ఆస్ట్రేలియాలు ఉంటున్నారు, దుబాయ్లు ఉంటున్నారు, గల్ఫ్లో ఉంటున్నారు. వాళ్ళందరూ వస్తారు ఇండ్లకు అప్పుడప్పుడు సెలవులకని. వచ్చినప్పుడు చెప్తారు మనకు అక్కడ దేశం ఎంత బాగుంటుంది, అక్కడ రోడ్లు ఎంత నున్నగా ఉంటాయి, రోడ్లు పొద్దున సాయంత్రం నీళ్లతో ఎట్లా కడుగుతారు, ఒక్క చుక్క చెత్త కూడా ఉండకుండా ఎట్లా ఉంటుంది, నీళ్ళు ఎట్లా వస్తాయి, 24 గంటలు కరెంట్ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ కూడా మనకు చెప్తారు. చెప్పినప్పుడు మనకు అనిపిస్తుంది, అరే మరి మన దేశం ఎందుకు ఇట్లున్నది, మన దేశం ఎందుకు అమెరికా లెక్కుండది, మన దేశం ఎందుకు ఆస్ట్రేలియా లెక్కుండది ఆలోచన వస్తుంది కదా మనకు కూడా. మన వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడ చదువుకోవాలనుకుంటారు, ఇక్కడ నుంచి పోయి అక్కడ ఉద్యోగాలు చేయాలనుకుంటారు, ఇక్కడ నుంచి పోయి అక్కడనే సెటిల్ కావాలనుకుంటారు. ఎందుకోసం? అక్కడ జీవితం బాగుంటుంది, నీట్గా ఉంటుంది. మరి మన దేశమే మన చిన్న దేశమా? దుబాయ్ ఎంత ఉంటుంది తెలుసా? ఇంచుమించు మన హైదరాబాద్ అంత ఉంటుంది, గంతే ఉంటుంది దుబాయ్. మన మొత్తం భారతదేశంలో హైదరాబాద్ ఎంత ఉంటుందో దుబాయ్కి అంత ఉంటుంది. కానీ ఆ దుబాయ్కి ఉన్నటువంటి అందాన్ని వర్ణిస్తూ ఉంటారు మన వాళ్ళు, ఇట్లుంటుంది అట్లుంటుంది. మరి గంత చిన్న దేశం బాగుపడ్డది ముంగటిపోయింది. ఇంత పెద్ద దేశం, ఇంత మంది ఉన్న దేశం, ఇంత కష్టం చేసేవాళ్ళు ఉన్న దేశం, ఇంతమంది తెలివి పనులు ఉన్న దేశం ఇంకా కూడా వెనుకబడి ఉన్నది. మరి మనం ఆలోచన చేయాలి కదా. ఇవాళ 5 ఏళ్ళే అవకాశం ఇచ్చారు కేసీఆర్ సార్కి. మీరు తెలంగాణ రాష్ట్రాన్ని తెలివికి తెచ్చిండు, ముంగట పడేసిండు, దేశంలో 1 స్థాయికి పోతున్నాం, మన జీవితంలో కూడా మార్పు కనిపిస్తుంది. మరి ఈయన లాంటి మనిషికి, ఇటువంటి వ్యక్తికి, ఇటువంటి నాయకుడికి, ఇటువంటి పార్టీకి జాతీయ స్థాయిలో అవకాశం ఉంటే దేశాన్ని ముందుకు తీసుకుపోతారా లేదా, అటువంటి ఆలోచన ఉన్నదా లేదా? మీ అందరితో నేను కోరేది ఒకటే, 70 ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, దేశాన్ని ఏలేదు. ఇవ్వాలంటే కూడా పాకిస్తాన్తో కొట్లాట నడుస్తూనే ఉంటుంది. 70 ఏళ్ళ నుంచి రోజు ఆడ సైనికులు చచ్చిపోతూనే ఉండాలి, దాని గురించి ఎవ్వరు మాట్లాడరు. ఏం మాట్లాడతారు బీజేపీ వాళ్ళు? ఈ పార్టీ ఆ పార్టీ, రామ మందిరము, మసీదు ఇవ అవసరం మనకు, చచ్చిపోన్నారు రోజు సైనికులు చచ్చిపోతూనే ఉన్నాను. ఆలోచన ఎటు దిక్కుండాలి? అభివృద్ధి దిక్కుండాలి. ఆలోచన ఎటు దిక్కుండాలి? పాజిటివ్గా ఉండాలి, మంచి దిక్కుండాలి. కానీ అటువంటి ఆలోచన ఇవాళ జాతీయ స్థాయిలో లోపించి, జాతీయ స్థాయిలో మంచి మార్పు తెచ్చే నాయకులు కావాలి. మీ అందరికీ ఇంకా చాలా విషయాలు తెలుసు. బస్సుల కోసం ఎదురు చూస్తాం మనం బస్ స్టాండ్లలో, ఎన్నడూ బస్సు టైంకి రావు, ఎన్నడూ కూడా ట్రైన్లు టైంకి రావు. ఇవన్నీ మన దేశంలో మనం మాట్లాడుకుంటుంటాం, అరే ఇదేం పరేషాన్ రాబోయే, జపాన్ లాంటి దేశంలో ఒక్క నిమిషం ట్రైన్ ఆలస్యంగా వస్తే వాళ్ళు క్షమాపణ పత్రాలు ఇచ్చి పైసలు వాపస్ ఇస్తారు. మరి అటువంటి పరిస్థితి భారతదేశంలో ఎప్పుడు రావాలి? ఎట్లా బాగు చేసుకోవాలి? ఈ దేశాన్ని బాగు చేసుకునే బాధ్యత మనకు లేదా? తెలంగాణ బిడ్డలుగా ఈ దేశంలో మనం భాగం కాదా? మీ అందరు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నా అంటే, మన దేశం బాగుపడాలంటే, మన దేశం ముందుకు పోవాలంటే మంచి ఆలోచన ఉన్నటువంటి నాయకులు ఉంటే ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది. ఇవాళ కేసీఆర్ సార్కు ఆలోచన ఉన్నది,
మంచితనం ఉన్నది, ప్రజల పేద ప్రజల పట్ల ముఖ్యంగా బాధ ఉన్నది, తప్పకుండా వారిని ముందుకు తీసుకుపోవాలనేటటువంటి పరిస్థితి ఆలోచన ఉన్నది. మరి అటువంటి నాయకుడికి ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి మన రాష్ట్రంలో 17 ఎంపీలు ఉన్నాయి. ఒకటి హైదరాబాద్ ఎంపీ, అది మనది అసత్ భాయ్ది. ఇంకా మిగతా 16 ఎంపీలు ఉన్నాయి. ఆ 16 ఎంపీలు మనం ఇక్కడ తెలంగాణలో గెలిస్తే కేసీఆర్ గారికి ఉన్నటువంటి తెలివితేటలతోని మీ దయతోని ఇక్కడ 16 వస్తే ఆయన ఢిల్లీలో వాటిని 116 వేసుకుంటాడు ఖచ్చితంగా. అందరితోని దోస్తానా వేసుకుంటారు, అందరితోని కూటమి కడతారు. ఇక్కడ మన 16 ఉంటాయి, ఢిల్లీలో వాటిని 116 చేసుకుంటాం. రేపటి నాడు ఏ కూటమి అధికారంలోకి వస్తుందో, ఏం జరుగుతుందో నిర్ణయించేటటువంటి పరిస్థితులలో మనం ఉంటాం. మనం ఉంటే ఇవాళ బీడీ కార్మికులకు ఇక్కడ వచ్చినట్టు 13 రాష్ట్రాల బీడీ కార్మికులకు మంచి జరుగుతుంది. ఇవాళ ఇక్కడ 24 గంటలు రైతులకు ఉచితంగా కరెంట్ వచ్చినట్టు దేశం మొత్తం రైతులకు ఉచితంగా కరెంట్ వస్తుంది. ఇవాళ తెలంగాణలో జరుగుతున్నటువంటి మంచి పనులు రేపు దేశవ్యాప్తంగా జరుగుతాయి. ఇవన్నీ కూడా దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఎంపీ ఎన్నికంటే మాకు సంబంధం లేని ఎన్నిక అనుకోవద్దు. మీరు ఇదివరకు దయతోని ప్రేమతోని నన్ను ఎంపీ చేసి గెలిపించారు. సాధారణంగా అయితే ఎంపీలకు 1000 గ్రామాలు ఉంటాయి, అన్నీ తిరగరాదు. కానీ నేను జర మొండిదాన్ని, కేసీఆర్ బిడ్డగా జర నేను కూడా ఆయన లెక్క మొండిదాన్ని. అందుకే అన్ని ఊర్లు తిరగాలని పంతం పెట్టుకొని మన ఊరు మన ఎంపీ అనే కార్యక్రమం పెట్టుకొని గౌరవ ఎమ్మెల్యేలు అందరితోని కోఆర్డినేట్ చేసుకొని చాలా గ్రామాలు తిరిగే ప్రయత్నం చేసాను. ఎందుకోసం ఆ ప్రయత్నం అంటే ఎన్ని ఊర్లు తిరిగితే అక్కడ అక్క చెల్లెలు కలుస్తారు, అన్నదమ్ములు కలుస్తారు, ఇబ్బందులు చెప్తారు. వాటిని మనం ఇమీడియట్గా పెద్దసారి చెప్పొచ్చు, పెద్దసారి మారుస్తారు. మార్పులు చేర్పులు చేస్తే మన జీవితంలో మార్పు వస్తుంది. ఇది ఒక్కటే ఆలోచన. ఎన్ని ఊర్లు తిరిగితే ఎంతమందిని కలిస్తే అన్ని ప్రాబ్లమ్స్ అన్ని సమస్యలు తీర్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. మరి నా వంతుగా మొదటిసారి మీరు గెలిపించినప్పుడు కింద స్థాయిలో తిరిగేటటువంటి ప్రయత్నం చేసిన పార్లమెంట్లో అవకాశం వచ్చినప్పుడల్లా మన సమస్యలు, అది పసుపు సమస్య కావచ్చు, బీడీల సమస్య కావచ్చు, సింగరేణి కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయాలనే సమస్య కావచ్చు, కాశ్మీర్ సమస్య కావచ్చు, ఇంకోటి కావచ్చు, అన్నిటి మీద కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసి మీ అందరితో నా ప్రార్థన ఒకటే, మీరందరూ మళ్ళీ నన్ను దీవించి ఆశీర్వదించి గెలిపిస్తే తప్పకుండా ఇప్పటివరకు నేను చేసినటువంటి పనిని ఇంకా మంచిగా చేసేటటువంటి ప్రయత్నం చేస్తా, ఇంకా అద్భుతంగా చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. నేను సాగర్ అంకులు ఇద్దరం కలిసి ఒక మాట అనుకున్నాం, ఇప్పటి వరకు కొన్ని పనులు చేసినాం, చేయాల్సిన పనులు ఇంకొన్ని మిగిలిపోయినాయి. ఏం మిగిలిపోయినాయి? ముఖ్యంగా ఒకటి, ప్రతి ఊర్లో కూడా ఇల్లు లేని పేదవారు ఉన్నారు, వారందరికీ కూడా ఇల్లు కట్టించి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసం కేసీఆర్ గారు ఏం చేశారు, ఆలోచన చేసి సొంత జాగా ఉన్న వాళ్ళందరికీ 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. అది మే 1వ తారీఖు తర్వాత సొంత జాగా ఉన్న వాళ్ళ వివరాలు తీసుకుంటారు, వారందరికీ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా ఇంకా కొంతమంది ఉంటారు, జాగా లేని వాళ్ళు ఉంటారు, అసలే ఆధారం లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం నేను సాగర్ అంకులు ఇద్దరం కూడా కలిసి నిర్ణయం తీసుకున్నాం, వచ్చే 2 ఏళ్లలో ప్రతి ఒక్క గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం తప్పకుండా షురూ చేస్తాం. వచ్చే 5 ఏళ్ల తర్వాత తిరిగి చూసుకుంటే మళ్ళా మిమ్మల్ని ఓట్ల కోసం అడగడానికి వచ్చే లోపల మొత్తం కోరుట్ల నియోజకవర్గంలో ఇల్లు లేని పేదవాళ్ళు ఒక్కరు కూడా ఉండకుండా మా వంతుగా ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. రెండవది, మనకి ఇంకో ముఖ్యమైన పని ఉన్నది, మా ఆడబిడ్డలు అక్క చెల్లెలు గ్రామాల్లో ఉండేవాళ్ళు, డ్వాక్రా గ్రూప్లలో ఉండేవాళ్ళు, వాళ్ళందరికీ ఏం జరుగుతుంది? ఇవాళ లోన్ వస్తుంది, వచ్చిన లోను మనం మనిషిని వంచుకుంటున్నాం, తర్వాత మళ్ళీ బ్యాంకుకి తిరిగి కడుతున్నాం. అంతేగాని ఒక్క రూపాయి కూడా అదనంగా మనకు వస్తలేదు, ఆమ్దన్ అన్నది చేతుకు లేదు, ఇంటికి వచ్చేటటువంటి ఆదాయానికి జోడించేటటువంటి పరిస్థితి లేదు. దాన్ని మార్చుకోవాలి. దానికోసం కేసీఆర్ సార్ ఆలోచన చేసిండ్రు, రైతుల దగ్గర పండేటటువంటి పంటలను ఆడబిడ్డలకు ఇవ్వాలి, వారితోనే అనేక రకాలైనటువంటి వస్తువులు తయారు చేయాలి, అవి ఆరోగ్యకరంగా ఉంటాయి, అవి తెలంగాణ అంతటా అమ్మాలనేటటువంటి ఆలోచన ఉండదు. కాబట్టి దానికోసం నేనైనా ఎమ్మెల్యే గారైనా ఏ మండలం ఏ గ్రామం వదలకుండా ప్రతి గ్రామానికి మండలానికి ఆయా ఊర్లలో ఉండే ఆడబిడ్డలకు సరిగ్గా ఇవన్నీ అనుసంధానం చేసి అదనపు ఆదాయం వచ్చే విధంగా ఈ 5 ఏళ్లలో ప్రయత్నం చేయడం జరుగుతుంది. మనం ఉన్న చోటనే మనం ఉన్న ఊర్లోనే పని ఉట్టించేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ 2 ప్రధానంగా మనం పెట్టుకోవడం జరిగింది. ఇక 3వది అతి ముఖ్యమైనది, మన ఇంట్లో చదువుకున్నటువంటి బిడ్డలు ఉన్నారు, ఆడపిల్ల అయినా మగపిల్లగాడైనా చదువుకున్నా జాబ్ రానటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించి 3000 రూపాయలు నిరుద్యోగ భృతి కింద అసెంబ్లీలో ఆల్రెడీ పైసలు పెట్టిండ్రు, 2800 కోట్ల రూపాయలు. దాంతోపాటు నేను కానీ మా ఎమ్మెల్యేలు కానీ తీసుకున్న నిర్ణయం ఏంటంటే పెద్ద ఎత్తున పరిశ్రమలు మన నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి వచ్చే విధంగా తప్పకుండా ప్రయత్నం చేస్తాం.
దాంతో ఉద్యోగాల సంఖ్య ఎక్కువైతుంది. పోయిన 5 ఏళ్లలో 12,000 ఉద్యోగాలను దాదాపుగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో మనం తెచ్చుకోగలిగినాం. కానీ ఇంకా ఎక్కువ తెచ్చుకోవాలి, ఇంకా ఎక్కువ ప్రయత్నం చేయాలి. దానికోసం నిరంతరం వచ్చే 5 సంవత్సరాలు కష్టపడి పనిచేస్తామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి వీటన్నిటితో పాటు మీరు దయచేసి ఒక విషయం గమనించాలి. ఇవాళ ఎలక్షన్ వచ్చిందంటే, ఎన్నిక వచ్చిందంటేనే అన్ని పార్టీలు వచ్చి రకరకాల మాటలు చెప్తాయి. దయచేసి అన్ని సావధానంగా వినండి, కానీ కరెక్ట్గా నిర్ణయం తీసుకోవాలి. అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయా? మీ దగ్గర ఫోన్లు ఉన్నాయా? అందరి దగ్గర ఎంతమంది కాడ ఉన్నాయి ఫోన్లు? ఒక్క ఫోన్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అరే అక్కలు ఎవరి దగ్గర ఫోన్లు లేవా? మంచిది, చాలా మంచిది ఫోన్ లేకపోతే. వాట్సాప్ ఎంతమంది దగ్గర ఉన్నది? ఉన్నదా? ఫేస్బుక్లు ఎంతమంది దగ్గర ఉన్నాయి? అందరి దగ్గర ఉన్నాయా? ఇక మీరు పరిశాన అయినట్టే. ఇక ఫేస్బుక్లు వాట్సాప్లు ఉన్నాయంటే ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు మొదలు పెడతారు. అన్నీ లేని ఉన్నట్టుగా, ఉన్నాయి లేనట్టుగా అబద్ధాలు అన్నీ కూడా పంపుతూ ఉంటారు. దయచేసి మీరు అందరు కూడా ఆలోచన చేసుకోవాలి. ఏదన్నా ఒక మెసేజ్ వస్తే ఆగం కావద్దు. దానిలో వాళ్ళు వింత వింత మెసేజ్లు ఏం చెప్తారంటే, మనం మీకు ఇచ్చేటటువంటి పెన్షన్ మొత్తం మోడీ గవర్నమెంటే ఇస్తుందట, మొత్తానికి మొత్తం ఆయనే పంపుతాడంటే మనం బాగుపడ్డామంట. మరి ఇలా మీ అందరికి ఒక మాట చెప్పాలి. గుజరాత్ రాష్ట్రం ఉంది, నరేంద్ర మోడీ గారి సొంత రాష్ట్రం. ఆ రాష్ట్రంలో ఈ పూట మనం ఇక్కడ మాట్లాడుకునే టైం కూడా 24 గంటలు ఉచిత కరెంట్ అయితే రైతులకు లేదు. ఇవాళ మనం ఇక్కడ మన పెద్దవాళ్ళకు 1,000 రూపాయల పెన్షన్ ఇచ్చుకుంటున్నాం, కానీ అదే గుజరాత్లో మోడీ గారి దగ్గర ఈ నిమిషం మనం మాట్లాడుతున్నప్పుడు 750 రూపాయలు మాత్రమే పెన్షన్ ఉండదు. దాన్ని వాళ్ళు ఉల్టా చెప్తారు, బీజేపీ వాళ్ళు రకరకాల అబద్ధాలు చెప్తారు. మీ అందరితో నా ప్రార్థన ఒకటే, దయచేసి వారు చెప్పేటటువంటి అబద్ధాలను మీరు గమనించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పే మోసపూరితమైనటువంటి మాటలు గమనించుకోవాలి. నిరంతరం మీతో నిలబడేటటువంటి నాయకులను గెలిపించుకోవాలి. అన్నిటికన్నా ఎక్కువ సారుకి కారుకి ఓటేసి మరి 16 సీట్లు తెలంగాణ నుంచి సాధించి దేశ స్థితిగతులను మార్చే వైపుగా నిర్ణయం చేసుకోవాలి. దానికోసం మీరందరూ 11 ఏప్రిల్ ఎన్నిక జరుగుతూ ఉంది, పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో కూడా కదిలి కారు గుర్తు కోటేయవలసిందిగా మిమ్మల్ని ప్రార్థన చేస్తూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.